నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బి న్యూస్. నా పేరు అమని. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా మంతినిలో పర్యటించి మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు బాగున్నాయన్న ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని మేడిపల్లిలో ధర్నా నిర్వహించిన ఆదివాసులు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డేలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ భవేష్ మిశ్రా. కరోనా కారణంగా విద్యారంగం అతలాకుతలమైంది. విద్యార్థుల చదువులు ఆగమయ్యాయి. అయితే ఇటీవల వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జయశంకర్ జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం ఎలా ఉంది, బడిబాట పట్టడానికి ఎంత మేరకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారనే విషయాలపై డీఈఓ శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. ముఖ్యంగా వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఇటీవలే పాఠశాలలన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభమైనటువంటి విషయం తెలిసిందే. ఇక బడులన్నీ కూడా విద్యార్థులతో సందడిగా మారాయి. ఇక జయశంకర్ జిల్లాకు సంబంధించి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలపై మనతో పాటు మాట్లాడడానికి జయశంకర్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ముఖ్యంగా మనం చూస్తున్నాము, కరోనా చేపట్టి దాదాపు 2 ఏళ్ల సంది విద్యా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైంది. మరి ఇప్పుడే పాఠశాలలన్నీ కూడా పునఃప్రారంభమయ్యాయి, విద్యా వ్యవస్థ ఒక గాడిలో పడిందని చెప్పుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు విద్యార్థులు కూడా చాలా చురుకుగా, వాళ్ళకు కూడా ఇప్పుడు 2 ఏళ్ళు టైం వేస్ట్ అయింది కనుక వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారు. టీచర్లు కూడా ప్రిపేర్డ్నెస్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 13th నుండి స్కూలు పునః ప్రారంభించబడి ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లల్లో గ్యాప్ వచ్చింది కనుక బ్రిడ్జ్ కోర్సు ప్రారంభించబడ్డాయి. పాతయాన్ని కూడా మళ్ళీ ఒకసారి వాళ్లకు మననం చేసి ఫౌండేషన్ బేసిక్స్ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. ముఖ్యంగా విద్యాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమం మన జయశంకర్ జిల్లాలో ఏ విధంగా కొనసాగింది సార్? మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఇప్పుడు ప్రజెంట్గా ఒక 30-35% ఆఫ్ స్కూల్స్ సెలెక్ట్ కాబడినాయి. మన దగ్గర ప్రస్తుతానికి 149 స్కూల్స్లో మన ఊరు మనబడి కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిలో మినిమము ఏదైతే బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన ఒక 12 అంశాలు చేర్చబడినాయి. అందులో ఆ 12 అంశాలలో ఏ స్కూల్లో 12 అంశాలు కాకుండా 2 అంశాలైనా 10 అంశాలైనా వాటిలో ముఖ్యంగా రిపేరింగ్స్, ఎలక్ట్రికల్, వాటర్, టాయిలెట్స్, అట్లాగే హై స్కూల్స్లో అయితే డైనింగ్ హాల్, ఇంకా కిచెన్ షెడ్స్ కానీ అటువంటి మినిమమ్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో వాటి మీద మన ఊరు మనబడిలో చేపడుతున్నారు కార్యక్రమాలు అన్నీ చేపడుతున్నారు వాటి మీద. ముఖ్యంగా విద్యాబోధనకు సంబంధించి గతం కంటే పోలిస్తే మరి ఈసారి విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలలో అంటే సమర్థవంతంగా అమలుతుందని చెప్పుకోవచ్చా? గతంలో కొద్దిగా కరోనా కారణంగా గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అయినప్పటికీ టీచర్లు కూడా ఇంగ్లీష్ మీడియం ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా. సో విద్యార్థులు కూడా గవర్నమెంట్ పాఠశాలల వైపు చాలా మొగ్గు చూపుతున్నారు. సో తప్పకుండా ఈ విద్యా సంవత్సరం ఇంకా పురోభివృద్ధులే నడుస్తుందని మేము అనుకుంటున్నాం. కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులకే పరిమితమైనటువంటి విద్యార్థులకు సంబంధించి అంటే తరగతి గదిని మళ్ళీ అలవాటు చేయడానికి వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయబోతున్నారు సార్? విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల కన్నా తరగతి గదుల్లోనే వాళ్లకు విద్యాభ్యాసం బాగా జరుగుతుంది. వాళ్ళకు కూడా ఫ్రెండ్స్తో పాటు కలిసి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా తరగతి గదుల మీదే ఎక్కువ వాళ్ళ శ్రద్ధ చూపెట్టి ఉత్సాహంగా తరగతి గదుల్లోనే చదువుకోవడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపెడతారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి సబితాంద్రారెడ్డి గారు కూడా చెప్పారు ఈసారి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇంగ్లీష్ బోధన అనేది అందిస్తున్నామని చెప్పారు. మన జయశంకర్ జిల్లాలో ఏ విధంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమం? ఇంగ్లీషు బోధన ఎక్కడైతే విద్యార్థులు ఇంగ్లీష్ బోధన పైన ఆసక్తి చూపుతారో వాళ్ళందరినీ తప్పకుండా ఇంగ్లీష్ బోధన ద్వారా వాళ్లకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. పాఠ్యాంశాలన్నీ కూడా ఇంగ్లీష్లోనే బోధన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిబంధనలు పాటించినటువంటి, నిబంధనల్ని బేఖాతరు చేసేటటువంటి ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి విద్యాశాఖ అధికారిగా మీరు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు, వాటి గురించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?
ప్రైవేట్ పాఠశాలలైనా గవర్నమెంట్ పాఠశాలలైనా స్పెషల్లీ మీరు ప్రైవేట్ పాఠశాలలు అడుగుతున్నారు కనుక నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎక్కడ తెలిసినా కూడా వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ పైన మరి ఏదైతే గవర్నమెంట్ జీవోలు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటన్నిటి ప్రకారము మేము తప్పకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకొని అవసరం అనుకుంటే స్కూల్ను క్లోజ్ చేయడానికి కూడా వెనుకడము. ముఖ్యంగా తల్లిదండ్రుల వద్ద నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసేటువంటి కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు, మరి స్కూల్లోనే పాఠ్యపుస్తకాలు అమ్మేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఇది మీ దృష్టికి వచ్చిందా, లేకపోతే ఇది మీ దృష్టికి వచ్చినట్లయితే వారిని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు దీనిపైన? గవర్నమెంట్ నిబంధనలు ఉల్లంఘించి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ప్రైవేట్ స్కూళ్ళపైన తప్పకుండా మేము వారిపైన పూర్తి పర్యవేక్షణ చేసి ఎటువంటి ఉల్లంఘనలు జరిగినట్టయినా కూడా మేము మా దృష్టికి వస్తే తప్పకుండా వారి మీద ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామండి. ముఖ్యంగా ఇప్పటివరకు జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో అంటే మౌలిక వసతి కల్పన కావచ్చు, లేకపోతే సమస్యలు ఎప్పటివరకు అంటే పరిష్కారం అయ్యాయని చెప్పుకోవచ్చు మన ఊరు మనబడి కార్యక్రమంలో? ప్రజెంట్గా మన ఊరు మనబడి కార్యక్రమంలో ఒక 35% స్కూల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ 35% స్కూల్స్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించబడతాయి. మిగతా ఏదైతే 65-70% స్కూల్స్ ఇప్పుడు మిగిలిపోయాయో అవి కూడా ఇయర్ బై ఇయర్ 3 ఇయర్స్లో పూర్తిగా 100% స్కూల్స్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి మన ఊరు మనబడి కార్యక్రమంలో చేర్చడానికి గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం 3 ఇయర్స్లో అన్ని స్కూళ్ళల్లో కూడా పూర్తి సదుపాయాలతో స్కూల్స్ ఆధునీకరించబడి పిల్లలకు సౌకర్యవంతంగా విద్యాబోధనకు అనుకూలంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏదైతే ఉందో అది నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు సార్? కావాల్సిన నిబంధనలు అన్నీ కూడా ప్రతి పాఠశాలలో కూడా మేము సర్క్యులేట్ చేయడం జరిగింది. వాళ్ళకి మెను కూడా ఎవ్రీ డే మెను కూడా అందజేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు నాణ్యమైన ఆహారము అట్లాగే శుభ్రతతో కూడుకున్న ఆహారం మేము అందియడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటామండి. ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా కొంతమంది అంటే ఆలస్యంగా రావడం, నిబంధనల్ని బేఖాతరు చేయడం లాంటివి కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటే మరి వారిపైన ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? టీచర్లను సమయపాలన పాటించాల్సిందని చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరుగుతుంది. సమయపాలన పాటించని టీచర్లపై తప్పకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీలైనంత వరకు టీచర్లు కూడా సమయపాలన పాటిస్తారని మేమైతే పూర్తిగా వి హోప్. తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పూర్తి సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. అట్లాగే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టబడడం జరుగుతుంది. కనుక తప్పకుండా ఎన్రోల్మెంట్ శాతం అనేది ఈ సంవత్సరం నుండి బాగా పెరగవచ్చు అని చెప్పి మేమైతే ఆశగా ఉన్నాం. విద్యార్థులను కూడా మరి అక్షరాస్యత కల్పించాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖ అధికారిగా మీ మీద ఉంది, మరి వారికి సంబంధించి అంటే వారికి విద్యాబోధన అందించడానికి ఏ విధంగా కృషి చేస్తారు సార్? ఆల్రెడీ ప్రతి హ్యాబిటేషన్కు ఇన్ఛార్జ్ టీచర్లను మేము అపాయింట్ చేయడం జరిగింది. వారికి బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. బడి బయట ఒక్క అబ్బాయి కూడా ఒక్క విద్యార్థి కూడా బడి 7 పిల్లలు ఒక్క విద్యార్థి కూడా మరి స్కూల్లో ఉండాలి తప్ప వారు వేరే ఇతర బయట ఉండడానికి వీల్లేదని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారము ఏ ఒక్క విద్యార్థి కూడా బడి 7 పిల్లలు స్కూల్లో తప్ప స్కూల్లో చేర్పించడానికి పూర్తి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జయశంకర్ జిల్లాకు సంబంధించి విద్యా వ్యవస్థను పటిష్టవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నామని జయశంకర్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నిబంధనల్ని తుంగలో తొక్కేటటువంటి ప్రైవేటు పాఠశాలలు కానీ, లేకపోతే సమయపాలన పాటించినటువంటి ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు కానీ వారిపైన మరి కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని చెప్తున్నారు. అదేవిధంగా బడియుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో మరి అక్షరాలు నేర్వాల్సినటువంటి పిల్లలు బడిలోనే ఉండాలి కానీ బయట ఉండొద్దు అనేటటువంటి సంకల్పంతో మేమంతా కూడా వారందరికీ మరి బడిబాట పట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి సమీర్, ఆర్బి న్యూస్. కేంద్ర ప్రభుత్వ తీరుతో యువకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి తన్నీరు హరీష్రావు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంతినిలో మంత్రి హరీష్రావు పర్యటించారు.
పెద్దపల్లి జిల్లా మంతినిలో మంగళవారం మంత్రులు తన్నీరు హరీష్రావు కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులకు టిఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంతినిలో మాతా శిశు కేంద్రంను మంత్రి తన్నీరు హరీష్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్టమధు, భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ జగ్గు శ్రీహర్షిని, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది అని చెప్పి ఈ మూడు స్థానాలు కూడా బీజేపీయేతర కాంగ్రెసేతర ప్రభుత్వాలు, అంటే కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రం కానీ బీజేపీ పరిపాలించే రాష్ట్రం ఎక్కడ కూడా పేదల వైద్యంలో ముందు లేదు. ఇది చెప్పింది ఎవరంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మొదటి స్థానం కేరళ, అక్కడ ఉన్నది సీపీఎం ప్రభుత్వం. రెండవ స్థానం తమిళనాడు, అక్కడ ఉంది డిఎస్కే పార్టీ స్టాలిన్ గారి ప్రభుత్వం. భద్రత లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇలా యువతను అన్యాయంగా ఇలా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా బీజేపీ ప్రభుత్వం. అయ్యా, మేము నాలుగైదు తర్వాత ఏం చేయాలి? మా బతుకు ఆటమైపోతుంది, మాకు భద్రత కావాలి, ఉన్నది ఉన్నట్టు కొనసాగించండి, ఈ కొత్త పద్ధతి వద్దు అని యువత రోడ్ల మీదకి వచ్చింది. దేశం అంతా అట్టుకుంటున్నది. ఇలా బీహార్ల, పంజాబ్ల, ఢిల్లీల, ఉత్తరప్రదేశ్ ల మొత్తం దేశంలోని యువతంతా రోడ్ల మీదకి వచ్చింది. మన సికింద్రాబాద్ లో కూడా కొంతమంది యువత ఆవేశానికి బాధతో ఇలా రోడ్ల మీదకి వచ్చింది. వస్తే ఈ బీజేపీ నాయకులు మాట్లాడుతుంది, ఇది కేసీఆర్ చేయించింది, ఇది బీఆర్ఎస్ పార్టీ చేయించింది. బిడ్డ మరి మేమేమి చేస్తాం? నువ్వు అగ్నిపథ్ లేకపోతే యువత రోడ్డు మీదకి వస్తుందా? నువ్వు అగ్నిపథ్ తెచ్చి యువత రోడ్డు మీదకి వస్తే చేసినావు. యువతలో అవసరం యువతను రెచ్చగొట్టే విధంగా యావజ్జీవ జైలు శిక్ష పెడతా, నేను బరాబర్ నోటిఫికేషన్ ఇస్తామని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఉత్తరప్రదేశ్ లో కూడా యువత పోలీస్ స్టేషన్ కాలబెట్టిందే, మరి అది ఎవరు చేపించింది? బీజేపీ చేపించిందా? అదేవో యోగి ఆదిత్యనాథ్ గారు చేపించిందా? ఉత్తరప్రదేశ్ జనతనేమో సంబంధం లేదు, కానీ తెలంగాణలో జరిగితే టీఆర్ఎస్ పార్టీ చేసింది. మరి బీహార్ లో చేస్తున్నారు, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, దానికి ఎవరు బాధ్యత వహించారు? బీజేపీ వాళ్ళు ఎక్కడ ఏంటంటే బట్టగాల్సి మీదయ్యా, జూటే వాసి బట్టే వాసి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన ఒక్క మంచి పని కదా, ఇలా అక్క చేయాల ఉసుగు పోస్తున్నారు. 400 సిలిండర్లు 1000 రూపాయలు పెంచి మహిళలు ఉసుగు పోస్తున్నారు. రైతుల కోసం నల్ల చక్రాలు, నకిలీ చక్రాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టలు పెట్టుకుని రైతుల ఉసుగు పోస్తున్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గండ సత్యనారాయణరావు విమర్శించారు. టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గండ సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ రెడ్డి పర్యటించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రేగొండ, టేకుమట్ల మండలాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 50,000 రూపాయల చెక్కును అందించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని సత్యనారాయణరావు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు. 8 సంవత్సరాల నుండి మోడీ 8 సంవత్సరాలు అయితే ఉన్నది, అన్ని వర్గాల ప్రజలకు కూడా మోసం చేయడమే కాకుండా ముఖ్యంగా రైతాంగానికి ఈరోజు పండించినటువంటి పంటలకు మద్దతు ధర ఇవ్వలేకుండా, ఇచ్చినటువంటి మద్దతు ధర మీద 1960 రూపాయల క్వింటాల్ వడ్లకు కానీ కోతలు విధిస్తూ వ్యాపారస్తులు క్వింటాల్కు 10 కిలోలు కట్ చేసినా, గత 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వము ఏదైతే వ్యాపారస్తులకు బత్తాసు పలకడం, రైతులను దోపిడీ చేసే విధంగా ఉంది. కనుక ఈ నియోజకవర్గంలో 1,000,000 మంది రైతులు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. నియోజకవర్గంలో కూడా సుమారు 20-30 మంది రైతులు చనిపోయారు. మొన్నటికి మొన్న ఊతా కాతరాక మిర్చి రైతులు ఏదైతే సుబ్బక్కపల్లె రవీందర్రావు అనే రైతు, గుమ్మడివేలులో దళిత రైతు సారయ్య అనే రైతు బ్యాంకులో మందు తాగి చనిపోవడము, రేగొండ మండలం కర్పర్తి గ్రామానికి చెందినటువంటి రమేష్ అనే ముదిరాజు రైతు ముగ్గురికి చనిపోవడం జరిగింది. ముగ్గురం కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో
రైతు రాష్ట్ర శాఖ అధ్యక్షులు అన్వేషణ రెడ్డి గారు మేమంతా పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి సావడము పరిష్కారం కాదు. ఓట్లు వచ్చినప్పుడు ఓటు ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కానీ మనం ఈరోజు చావడం మార్గం కాదని చెప్పి ఎంతో కొంత వ్యక్తిగతంగా మేము ఆర్థిక సహకారాన్ని ఆ రోజే తక్షణమే అందించడం జరిగింది. ఆ రైతు కుటుంబానికి మనోధైర్యం ఇచ్చాం. కానీ ముఖ్యమంత్రి గత 8 సంవత్సరాల్లో వేలాది మంది చనిపోయిన ఒక్క రైతు దగ్గరికి మంత్రులు ఎమ్మెల్యేలు పరామర్శించకపోవడం కాకుండా మనోధైర్యం ఇవ్వలేని పరిస్థితి ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గము పరకాల నియోజకవర్గానికి వస్తే నాగారానికి వచ్చి రైతు మరణిస్తే రైతు కుటుంబం దగ్గరికి వచ్చి మనోధైర్యం ఇచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించినటువంటి పరిస్థితి మనము చూడడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి పరామర్శించిన సందర్భం లేదు, మనోధైర్యం ఇచ్చే పరిస్థితి లేదు, రైతులను ఓదార్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారి ముఖ్య అతిథిగా రైతు సంఘర్షణ సభతోటి ఈ రాష్ట్రంలో రైతులంతా ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలనేటటువంటి ఒక డిక్లరేషన్ని ప్రవేశపెట్టడం కోసం ఆ రోజు రైతు సంఘర్షణ సభ ద్వారా ఈ రాష్ట్ర రైతాంగానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ సభలో ఈ రాష్ట్రంలో 8,000 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఆ రైతులు కొందరిని అంటే అందరినీ పిలవకుండా కొందరిని పిలిచి వీళ్ళని ఆ చనిపోయిన రైతులకు ప్రతినిధులుగా రూపంలో వీళ్ళని ఒక 25 మందిని ఆ రోజు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారితో మాట్లాడించి వీళ్ళకు వచ్చినటువంటి బాధలు కష్టాలు వీళ్ళు ఏ రకంగా ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకోవచ్చింది అన్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారికి వీళ్ళంతా కూడా వివరించడం జరిగింది. అందులో ఇక్కడ ఈ భూపలపల్లి టేక్మట్ల మండలానికి చెందినటువంటి ఇద్దరు అట్లానే రేగొండ మండలం చెందినటువంటి ఒక్కళ్ళు ఈ ముగ్గురు కూడా రాహుల్ గాంధీ దగ్గర తీసుకపోవడం జరిగింది. అయితే వీళ్ళని రాహుల్ గాంధీ గారు వీళ్ళ బాధలు విని వీళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందన్నటువంటి చెలించిపోయి ఇవాళ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేయడంతో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ పార్టీ తరఫున వాళ్లకు ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి చనిపోయిన అక్కడికి వచ్చినటువంటి కుటుంబాలకు ఒక 50,000 ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం కోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం వీళ్ళ జీవితాన్ని మారుస్తుంది అని మేము చెప్పాం. కానీ ఎంతో కొంత ఊరట వాళ్లకు తక్షణ అవసరాల కోసం మేము ఆదుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి మేము మాకు తోచినంత ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ రాష్ట్రంలో ఏ రైతు చనిపోయినా ఎందుకు చనిపోయింది అనేటువంటి ఒక విశ్లేషణ చేయకుండా ప్రభుత్వం గాలికి వదిలేసింది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవ్వరు కూడా కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీకు వచ్చిన కష్టం ఏందమ్మా, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కనీసం వాళ్ళ వివరాలు తెలుసుకొని భవిష్యత్తులో ఆత్మహత్యలు ఆపకుండా నివారిస్తామనేటటువంటి ఎక్కడ ఒక ప్రయత్నం చేయాలి. ఏకాగ్రతే జ్ఞాన సమపార్జనకు ఏకైక మార్గమని, అది యోగాతోనే సాధ్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా డేలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొని యోగా ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దివాకరతో పాటు జిల్లా అధికారులు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ షడ్గం వెంకటరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడారు. మన్ సితారి జననన జననన జననన
సాధన చేసినట్లయితే మనమంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి గొప్ప సాధన దీన్ని అందరం కూడా సాధన చేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే మన యొక్క ప్రభుత్వం యొక్క అభిగతం ఈ యొక్క యోగా దినోత్సవం యొక్క సారాంశం కాబట్టి అందరూ కూడా యోగా సాధన చేయండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎంతో కొంత సమయాన్ని మన కొరకు మన ఆరోగ్యం కొరకు ఉండడం కొరకు దీన్ని కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ మరి మీ అందరి మరొకసారి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే అమెరికాకి మీరు వెళ్తే అక్కడ ప్రతి టౌన్ లో కనీసం 10-15 ఇట్లా యోగా క్లబ్స్ ఉంటాయి అంటే మన దేశం కంటే ఎక్కువ అమెరికా లాంటి దేశాల్లో కూడా వాళ్ళు దీన్ని ఒక బిజినెస్ లాగా కూడా చేసేసారు అమెరికా యూరోప్ అన్ని దేశాల్లో చేశారు సో మన దేశాల నుంచి ఇంత గొప్పగా ప్రతి దేశంలో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు దీంతో మనకి ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ మనకి చాలా ఎక్కువ అయిపోయింది దాంట్లో హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఎక్కువ బరువు ఉండడం లేదా రకరకాల దాంట్లో రోగాలు ఉంటాయి అవి అన్ని రోగాలతో మనం బయటికి రావాలంటే ప్రతిరోజు మీకు టైం వీలైనంత వరకు 10 నిమిషాలు జరిగా నేను కూడా పొద్దున లేచి ఈ కపాల్ భాతి అనులోమ విలోమ ఇంకొకటి భ్రామరి ఈ మూడు నేను చేస్తాను 2-4 సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన సూచించిన బాటలో నడవాలని ఎమ్మెల్యే గంట్ర వెంకట రమణారెడ్డి కోరారు మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని జయశంకర్ సార్ విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దామని నాయకులతో కలిసి నినాదాలు చేశారు అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం జయశంకర్ గారు వరంగల్ జిల్లాలో జన్మించి లక్నమన ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించి వారి జీవితకాలం అంతా కూడా కాకతీయ యూనివర్సిటీలో వివిధ దశలలో పనిచేసి మరి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి తెలంగాణ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేక అనేక సందర్భాల్లో ఈ సమస్యకు పరిష్కారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమేని మరి మాకు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా గుర్తుకున్నాయి మరి వారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి భూమిక పోషించి ఆనాడు తెలంగాణ ఉద్యమకారుడు నేటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి అనేక విషయాల్లో సలహాలు ఇస్తూ తెలంగాణ ఉద్యమం మరి ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ సాధనలో ఎంతో మరి కీలక భూమిక పోషించినటువంటి మహనీయుడు మరి జయశంకర్ గారు జయశంకర్ గారు మరి వాళ్ళ ఆత్మ ఎక్కడున్నా ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి తప్పకుండా వారికి శాంతి ఇస్తుంది వారి యొక్క ఆశయ సాధన పూర్తయింది మరి అలాంటి నాయకుడికి మన జిల్లాకు భూపాల్పల్లి జిల్లాకు వారి పేరు కూడా పెట్టడం జరిగింది జయశంకర్ గారి పేరు మరి జయశంకర్ గారు భౌతికంగా లేకపోయినా వారి పేరు ఎప్పటికీ చిరస్మరణీయంగా తెలంగాణ సమాజంలో ఉంటుంది మరి తప్పకుండా వారు ఏ ఆశయం కొరకైతే ఆలోచన చేసిందో దానికి తప్పకుండా సిద్ధించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నేటి తరం నాయకత్వం తీసుకెళ్లాలి తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలి అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క సహకారం కలైనటువంటి గోదావరి నది మీద మరొక ప్రాజెక్టు కట్టాలని ఆనాడు నిజాం కాలంలో మరి పెట్టినటువంటి ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఆ రోజులలో అసంతృప్తిగా మిగిలిపోయినటువంటి దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యజ్ఞంలాగా అనతి కాలంలో పూర్తి చేసి ఇదే రోజు దాదాపు 3 సంవత్సరాల క్రితం జాతికి అంకితం చేయడం జరిగింది దానివల్ల తెలంగాణ ముఖ చిత్రమే మారిపోయింది తెలంగాణ రాష్ట్రం మరి ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించడానికి తెలంగాణ రైతాంగానికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తప్పకుండా మరి గుర్తుంటుంది ఈరోజు మనందరికీ కూడా తెలుసు తెలంగాణ అంటే ఈరోజు ఒకప్పుడు ఆంధ్రలో తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలు మాత్రమే పంటలు పండించే జిల్లాలుగా మిగిలిపోయింది కానీ ఈరోజు వాటిని పక్కకు పెడుతూ ఈరోజు తెలంగాణలో ప్రతి జిల్లా కూడా అన్నపూర్ణ జిల్లాలుగా అవతరించినాయి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి తెలంగాణ సమాజం తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుంచుకుంటుంది మరి తప్పకుండా వారి పేరు మరి సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా గుర్తుంటుందని సందర్భం గుర్తు చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రజాప్రతినిధులకి మా నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ
డబుల్ బెడ్రూమ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కాటారం మండలం మేడిపల్లి గ్రామంలో ఆదివాసీలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. 5 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పటికీ నిర్మాణం పూర్తి చేయలేదని మేడిపల్లి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉండటానికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై ధర్నా నిర్వహించారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు మరింత అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొని 16 మంది లబ్ధిదారులకు వాహనాలు, సెంట్రింగ్ పరికరాలు, టెంట్ హౌస్ లాంటి పరికర యూనిట్లను అందజేశారు. అదేవిధంగా సుభాష్ కాలనీలో మరో లబ్ధిదారుని మినీ సూపర్ బజార్ను ప్రారంభించి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. లాంచ్ చేసి దాన్ని క్షేత్రస్థాయిలో దాన్ని సమీక్ష చేసి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. కొత్త స్కీమ్లకు రూపకల్పన చేసి దానివల్ల పేద వర్గాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన 8 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమం మాత్రం నిజంగా భారతదేశానికి 75 సంవత్సరాల ప్రజాస్వామ్యం వచ్చినా ఇంత గొప్పగా ఆలోచన చేసి రూపకల్పన చేసి మరి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలి, దళిత వర్గాల్లో మార్పు రావాలి, వారు సామాజికంగా బాగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీమ్ ఇది. ఇది మొదలు 100 మందితో ప్రారంభమైంది నియోజకవర్గంలో. మరి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు హుజరాబాద్ పూర్తయిపోయింది, కొన్ని నియోజకవర్గాలు ఒక మండలం సాచ్యురేషన్ మోడ్లో పూర్తయినాయి. దాదాపు 5-6 కాన్స్టిట్యూన్సీలో ఈరోజు మన నియోజకవర్గంలో 100 మందికి ఇచ్చినాం. మొత్తం ఈరోజు ఈ యొక్క సంవత్సరం 1500 మందికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చిట్యాల, నైన్పాక, జడల్పేట గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కోలాటాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తెచ్చేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జడల్పేట గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద కావలసినటువంటి మౌలిక సదుపాయాల కొరకు మరి ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నేను గతంలో 2009-14 మధ్యకాలంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈరోజు ఉండేటువంటి ఈ యొక్క బిల్డింగ్ను ఆ రోజే మరి పూర్తి చేయించడం జరిగింది. తర్వాత మరి మరొకసారి ప్రభుత్వం ఈ పాఠశాలలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల కొరకు నిధులు ఇస్తూ వీటిని తొందరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరూ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం ఈనాడు విద్యా వ్యవస్థ మీద పెడుతున్నటువంటి ఖర్చు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే దాదాపుగా 3500 కోట్ల రూపాయలతోటి ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి, విద్యార్థులకు కావాల్సినటువంటి గుడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో కొన్ని స్కూల్స్ ఎంపిక చేసి మరి ఈరోజు ఈ గ్రామంలో ఈ మండలంలో ఈ స్కూల్ కూడా ఎంపిక చేయడం జరిగింది. బుధవారం నమోదయ్యేటువంటి వెదర్ అప్డేట్స్ని కనుక చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గాలిలో వేగం గంటకి 7 కిలోమీటర్లుండగా గాలిలో తేమ 87% నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంగారం వెండి ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,080 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉంది. వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 663 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.